మనం ఇప్పుడు తయారు చేసుకునే ద్రావణం ఫిష్ అమినో యాసిడ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెల్లము, తర్వాత చాప. ఇది నేను చేపను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలు కోసేసి మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాను, జల్దీ కరిగిపోతుందని. తర్వాత దీనికి కావాల్సిన నీళ్ళు. మనకు కావాల్సిన బెల్లం, ఎంత బెల్లం తీసుకుంటే అంత చాప వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాముల బెల్లం తీసుకున్నాం అనుకోండి, 100 గ్రాముల చాప. ఇది మేము కొలుసుకొని చేసుకున్నది. సో చిన్న చిన్న ముక్కలు కోసేసినాక దీన్ని మనకు కావాల్సిన నీళ్ళు. దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్ లాగా దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీరు చూసుకోండి, దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్ దీన్ని మూత ఇలా బిగించేసేసి ఒక ఎండ రాని ప్లేస్లో 12 డేస్ దీన్ని ఇలా మురగబెట్టాలి. 12th డే మనం కానీ మూత తీస్తే బెల్లం కలిపిన నీళ్ళ వాసన, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఆ స్వీట్ స్మెల్ వచ్చినప్పుడు మనకి ఈ ద్రావణం తయారైనట్టు లెక్క. మీకు ఎంత మంచి పాలినేషన్ అవుతుంది అంటే వంకాయలో కానీ టమాటాలో కానీ మామిడి చెట్లలో కానీ వేస్తే ఎక్సలెంట్ రిజల్ట్. అంటే మనకి పిందె రాలదు, మంచి పాలినేషన్ అవుతుంది, పిందె నిలబడుతుంది, కాయ నాణ్యత కూడా మంచిగా వస్తుంది.